కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సేవలు మరవలేనివని హోంమంత్రి మేకతోటి సుచరిత మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వైసీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రులు విపత్తుల సమయంలో కూడా కుటుంబాన్ని పక్కనబెట్టి సమాజంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు చూపిస్తున్న మీడియా పాత్రికేయులకు అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఈ నెల 14 వరకు లాక్డౌన్ను ప్రజలు తప్పక పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, మార్కెట్ యాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదత్తి రమేష్ గాంధీ, కావటి మనోహర్ నాయుడులు పాల్గొన్నారు. మీడియా వారి అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గ్రామాల నుండి పట్టణాల నుండి నగరాల వరకు ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి పట్ల అవగాహన కల్పించుకొని మరి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ లాక్డౌన్ కార్యక్రమంలో పూర్తిగా సహకరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క విపత్తును మనం బయటపడడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మీడియా వారికి మరి ఉడతపట్టిగా సాయం చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి సోదరుల అప్పిరెడ్డి గారు, అదేవిధంగా గిరి గారు కానివ్వండి, మనోహర్ నాయుడు గారు, రాము గారు, రమేష్ గాంధీ గారు, వీరందరూ కలిసి, యేసురత్నం గారు, మీరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల్ని సైతం పక్కన పెట్టి ఈరోజు విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ముందు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, ఎందుకు ఈ లాక్డౌన్ పెట్టారు, ఎందుకు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇది ఒకళ్ళ నుండి ఒకళ్ళకి సంక్రమిస్తుంది కాబట్టి, మనుషుల నుండి మనుషులకి సంక్రమించేటువంటి వ్యాధి కాబట్టి ఒకరికొకరు దూరంగా ఉంటే మనం ఈ చైన్ బ్రేక్ చేయగలిగితే మళ్ళీ మనం ప్రపంచ దేశాలు నష్టపోతున్నటువంటి మనం అమెరికా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అలాంటి విపత్కర పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఈరోజు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో మీ వంతుగా మీరందరూ కూడా మీ కుటుంబాలను కూడా విడిచిపెట్టి ముందుకు వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తే పోలీస్ సిబ్బంది వారు కూడా మరి నిరంతరం బయట ఉండి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. కొంతమంది మనం చూస్తూ ఉంటే విజయవాడలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి తల్లి చనిపోయినా కానీ వారు విధులు నిర్వహిస్తూ తల్లి యొక్క కార్యక్రమానికి కూడా అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల ప్రాణాల రక్షణ కోసం చేస్తున్నటువంటి విధులు కాబట్టి, అంతేకాకుండా మరి వైద్య సిబ్బంది మరి వాళ్ళు కూడా నిరంతరం సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమికులు కూడా నిరంతరం సేవలు అందిస్తూ ఉన్నారు. వారందరినీ సేవలకు గుర్తిస్తూ మరి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై వారికి కావాల్సినటువంటి తమ వంతు సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నటువంటి దాతలకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం 14 వరకు ప్రభుత్వం విధించినటువంటి గడువు ఏదైతే ఉందో అంతవరకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు పాటించాలని, మనమందరం కలిసి ముక్కుమ్మడిగా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ